షో గంట నుంచి ట్రై చేస్తున్నానండి. ఒక పక్క కాల్ వచ్చేసింది, ఇంకో పక్క వీడు మొదలెట్టేశాడు. ఏం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మనల్ని ఎవరు ఆపలేరు. ఎవరు మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారు? కానీ నేను మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్లో ఉన్నానండి. నేను యాక్చువల్లీ నా రెజల్యూషన్ స్టోరీ ఒకటి పెట్టాను, న్యూ ఇయర్ రెజల్యూషన్ స్టోరీ. దానికి వచ్చిన కామెంట్లను బట్టి మిగతా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక అమ్మాయి, మన పాప సబ్స్క్రైబర్ పాప, ఏం అడిగిందంటే, అంటే మొత్తం మోరల్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఒక రెజల్యూషన్ చెప్పండి అని. దీని గురించి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ మరి మీ ఉద్దేశం ఏంటో, ఆ ఒక్క పాపకే అవసరమా లేకుంటే మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియజేయండి కింద కామెంట్ ద్వారా. కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తారండి, మళ్ళీ చేసింది ఫ్రాడ్. షో గంట నుంచి ట్రై చేస్తున్నానండి. ఒక పక్క కాల్ వచ్చేసింది, ఇంకో పక్క వీడు మొదలెట్టేశాడు. ఏం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మనల్ని ఎవరూ ఆపలేరు. ఎవరండి ఆపేది మనల్ని? సో ఎక్కడున్నామంటే రెజల్యూషన్ దగ్గర ఉన్నాం. సో ఆ రెజల్యూషన్స్ అనేవి మీకు కావాలో వద్దో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక పోల్ కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాం, బట్ కుదిరితే పెడతాను, ఎందుకంటే మనకు అసలే బయటికి వెళ్ళే ప్లాన్లు ఉన్నాయి. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, ఈ ఇయర్ మొత్తంలో నేను చేయబోయే లాస్ట్ రెసిపీ అన్నమాట, గోంగూర చికెన్. సో ఈ గోంగూర చికెన్లో నేను యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, కాకపోతే ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది. ఎలా తప్పించుకుందో అర్థం కావట్లేదు. పొరపాటున మళ్ళీ మీరు వీడియో సగం చూసి, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయారుగా అని కామెంట్ చేస్తే, మీరు పప్పులో కాలేశారుగా అని నేను కామెంట్ చేస్తానన్నమాట. సో కాబట్టి ఆ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఈ గోంగూర చికెన్ అనేది నేను ఎప్పుడో మొన్న చేశాను, మళ్ళీ శనివారం చేశానని తిట్టుకున్నారు నన్ను. మీరు ఈరోజు చూపించాను కాబట్టి రేపు తప్పకుండా చేయాలి చెప్తున్నాను. చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి, మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే రేపటి మహాభారతం వీడియో మాత్రం ఆగదు న్యూ ఇయర్ రెజల్యూషన్ కోసం, ఎందుకంటే రేపు చాలా మంచి సీన్లు ఉండబోతున్నాయి అన్నమాట మన మహాభారతంలో. కర్ణుడి ఎంట్రీ మొన్ననే వచ్చింది కాబట్టి చాలా రసవత్తరంగా ఉండబోతుంది స్టోరీ, వెయిట్ ఫర్ ఇట్. ఇంకోటి ఏంటంటే, ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, ఇది తయారు చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎంత వినయంగా అడిగానో కదా. సో ఇప్పుడు ఆపేశాడు, చూసారా ఎంత పగండి నా మీద. సరే మీరైతే ఇప్పుడు వీడియో చూసేయండి. ఇంకో విషయం మర్చిపోయాను, ఈ మధ్యకాలంలో మనకు బ్లూపర్స్ ఏవైనా ఉంటే అవి ఎండింగ్లో యాడ్ చేస్తానన్నమాట. సో ఎండింగ్ దాకా చూడండి. ఓకే, బాయ్ బాయ్. మీరైతే ఇప్పుడు రెసిపీ చూసేయండి, మళ్ళీ వీడు మొదలట్టే ఎలా ఉన్నాడు. ఇప్పుడు మనం చికెన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అన్నమాట. చికెన్ అన్బాక్సింగ్ ఏమిటే, నీ మొహం మండ అనుకుంటున్నారా? మీరు అనకపోయినా నేనే అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మనకు మనం తిట్టుకోకపోతే ఎవరు తిట్టారు చెప్పండి? మనమే తిట్టుకోవాలి, మనమే పోడుకోవాలి అట్లే. సో ఫస్ట్ పెరుగుతో ఎందుకు కడుగుతున్నానంటే, దీంట్లో నానబెట్టి సాల్ట్, సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలుపుకుని ఇలా పెడితే చికెన్ చాలా స్మూత్గా ఉడుకుతుంది అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఒక రకమైన నీచు స్మెల్ అనేది ఉంటుంది. నీచు అనగానే దీంట్లో ఏముంటుంది, నీచు చేపల కదా ఉంటుంది అనుకోకండి, దీంట్లో కూడా ఒక రకమైన స్మెల్ ఉంటుంది, అది పోతుంది అన్నమాట. నేను పెరుగు వాడకం చూసారా, నా వాడకం పైనుంచి కొంచెం వాటర్ అలా పోసాను అంతే ఇలాగా. సో మీరు కూడా జస్ట్ పెరుగు ఒక స్పూన్ వేసుకోండి, మరి ఏదో కడగమన్నాం కదా అని చెప్పేసి వాటర్ పడినట్టు వాడకండి. సో దీన్ని ఇలా 5 మినిట్స్ బజ్జోనిద్దాం. అమ్మయ్యా 5 మినిట్స్ ఓవర్. ఇప్పుడు దీన్ని కడిగి తీసుకొస్తా ఫ్రెష్గా. కడిగిన తర్వాత చూసారా ఎంత స్వచ్ఛంగా వైట్గా ఉందో. సో దీన్ని మరీ చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాడు మనోడు, కాబట్టి మనం దీన్ని చాలా, అంటే చాలా కాదు, కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. తినేటప్పుడు కొంచెం నోటికి 2-3 ముక్కలు వెళ్ళిపోతూ బాగుంటుంది. ఈ ఒక్క ముక్కనే పీక్కుని తినాలంటే చాలా కష్టం. సో నేనైతే ఈ సైజు ప్రిఫర్ చేస్తా. మరి ముక్కల తరుగుట పూర్తి అయినది కాబట్టి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం ఈ సైజుది. మరీ కర్రీగా ఉందనుకోకండి, మనకి ఇయ్య దొరికాయి మరి బెంగళూరులో. అమ్మ ఆనియన్స్ కూడా తరిగేసాం. స్టవ్ పైన ఒక ప్యాన్ లాంటిది పెట్టుకుని ఇలా వెడల్పాటు గిన్నె అయితే బాగుంటుంది కలుపుకోవడానికి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి. కేవలం ఫ్రైస్ హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలివ్ ఆయిల్ వాడతాను. ఇంకో విషయం ఏంటంటే, ఆలివ్ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ వంటకు వాడుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ మన అనుకునేరు, అంత లేదండో నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంతే. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇది చిటపటం అంటుండగానే ఆనియన్స్ వేయలేదనుకోండి మొత్తం అంతా చిట్లిపోతుంది. ఆనియన్స్ వేగాయి కాబట్టి దీంట్లో టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు.
టొమాటో ఉడికినా ఉడకపోయినా దాంట్లోనే ఒక మిర్చి తరిగి వేస్తున్నాను, ఎందుకంటే పులుపు టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి. ఇది కావాలంటే తీసేసుకోవడానికి వీలుగా కట్ చేయకుండా జస్ట్ రెండు ముక్కలు వేసేసానమాట. చికెన్ మొత్తానికి ఎంత సాల్ట్ అయితే కావాలో అంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం, ఎందుకంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి కాబట్టి. టొమాటో ఉల్లిపాయలు మిర్చి అన్నీ ఉడికిపోయాయి కాబట్టి దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను, తొందరపడి కారం వెంటనే వేసేకండే, ఎందుకంటే దీనికి ఓ పద్ధతి ఉంది, ఓ పద్ధతి ప్రకారం పోవాలంతే. సో పసుపు వేసిన తర్వాత నీట్గా క్లీన్గా ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకుని దీంట్లో వేసుకుంటున్నాను అన్నమాట. ఈ చికెన్లో సాధ్యమైనంత వరకు నీళ్లు లేకుండా వేస్తే మనకు ఫ్రై లాగా బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే ఆబ్వియస్లీ దీంట్లో నీళ్లు ఊరుతాయి, మళ్ళీ మనం సపరేట్గా వేయడం ఎందుకు. ఈ చికెన్ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి తీసి చూద్దాం, అబ్బో వాటర్ వచ్చాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే దీంట్లో కారం వేసుకోవాలి. జనరల్గా గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, అంటే మీరు మామూలుగా వేసేదానికంటే కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి. కారం అంతా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అంటే ఒక 50% చికెన్ ఉడికే వరకు వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద మనం ఇంకొక కార్యక్రమం చేద్దాం. ఇలా మళ్ళీ ఒక సపరేట్ గిన్నె తీసుకుని జస్ట్ ఒక్క స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదు, అంతే అంత చిన్న స్పూను, ఇంత ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ టైం కొలత చెప్తున్నాను, 50 గ్రాముల నీట్గా కడిగిన గోంగూర వేసుకోండి. ఇది యాక్చువల్లీ గోంగూర చికెన్లో కూడా ఉడికించవచ్చు, కాకపోతే కొంచెం జిగురు అనేది ఉంటుందన్నమాట, అది లేకుండా నీట్గా రావాలంటే ఇలా పక్కన వేయించుకుంటే బాగుంటుంది. మీకు కావాలంటే దాంట్లో కూడా వేసి వేసుకోవచ్చు, చికెన్ కారం వేసిన తర్వాత ఫైనల్గా ఇది వేసి కలుపుకోవచ్చు. ఇలా దీని రంగు మారి కొంచెం ఉడికితే సరిపోతుంది. మీరేమీ అనుకోనంటే నాది ఒక చిన్న ఉచిత సలహా, దీనికి మనం ఆకులు మాత్రమే వేయాలన్నమాట, అంటే చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా మీకు కనిపిస్తున్నాయి, మధ్యలో 1 or 2 ఉన్నాయి. సో ఇలాంటివి లేకుండా చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట గోంగూర చికెన్. ఇందాక కారంతో పాటే వేయాల్సింది మర్చిపోయా, ప్యూర్ ధనియాల పొడి, దీంట్లో మళ్ళీ చెక్క మొగ్గ లాంటివి ఏం లేవన్నమాట. మీకు కావాలంటే ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు, నాకైతే ఒట్టి ధనియాల పొడి చాలా అనిపిస్తుంది. జనరల్గా నేను ఎప్పుడు ధనియాల పొడి వేయడానికి ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఫ్రెష్గా కొత్తిమీరే వేస్తానన్నమాట, దీంట్లో కొత్తిమీర వేయకూడదుగా, వేస్తే రసం వచ్చేస్తుందిగా, అందుకని వేయాలన్నమాట. ఈ ముక్కలు ఒక 50% ఉడికాయి కాబట్టి గోంగూర దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. మీరు మరీ ఎక్కువ గోంగూర వేసుకుంటే వేసుకోవచ్చు, ఎవరి పులుపు అంటే ఎవరి నోటికి ఎంత పులుపు అనేది మీకు తెలుస్తుందిగా. నాకైతే ఇది సరిగ్గా సరిపోతుందబ్బా, కాస్త అటు ఇటు కాకుండా 50 గ్రాములు సరిపోతుంది అనుకుంటున్నాను. 50 గ్రాములు అంటే మళ్ళీ మీరు కొలుచుకోక్కర్లేదండి, ఏదో ఒక పిరికిడ వేస్తే సరిపోతుంది. దీన్ని బాగా కలియబడదాం. అబ్బాబాబాబా, చికెను గోంగూర కలిసిన ఆనందంలో స్మెల్లు వెదజల్లుతున్నాయి. చికెను గోంగూర కలిపిన తర్వాత మాత్రం దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను. రోటీ చేయాలనే తొందరలో ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మామూలుగా చికెన్ దాని మానన అది వదిలేస్తే ఉడుకుతుంది, కానీ గోంగూర వేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, అంటే మూత తీసి కింద మాడిందో ఏమిటో అని, లేకపోతే మాడిపోతుంది, మళ్ళీ చెప్పలేదు అనుకునేది. అమ్మయ్యా, ఆఫ్టర్ 15 మినిట్స్ మొత్తానికైతే కర్రీ పూర్తిగా ఉడికింది. సో మీకు మాటి మాటికి కలుపుకోవడం ఇబ్బంది అయితే వాటర్ పోసుకోండి, లేకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా కలిపే ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే మాత్రం కలుపుకోండి. చూసారా కలిపి కలిపి గిన్నె చూసారా ఎలా అయిపోయిందో. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. నేనేదో పనిలో ఉండి కాస్త వీడియో తీసి పెట్టండి అన్న పాపానికి ఈ గోంగూర చికెన్ కాస్త భరత పూజ చేసినట్టు ఆకులు చూసారా ఎలా అలంకరించారు అమ్మవారు. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం తేడాగా కనిపిస్తుంది, కానీ కలరు సూపర్ ఉందండి, స్మెల్ మాత్రం, రుచి కూడా అంత బాగుంది. కావాలంటే మీరే చేసి చూడండి, అప్పుడు చెప్పండి బాగుందో లేదో అనేది కామెంట్ ద్వారా అన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే పాపం వచ్చేస్తుందని చెప్తున్నాను. టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు అనుకుంటాడు ఆపరాని ఆయన, అమ్మయ్యే ఆపేశాడు. ఛీ, పులావ్ మనిషికి చికెన్ ఇది మటన్ ఛీ గోంగూర చికెన్. సో ఆపురా, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది.